హాయ్ ఎవ్రీవన్, ఎవరైతే ఎస్ఎస్జీడీకి సిన్సియర్గా అయితే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి మన ఛానల్ తరఫున మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ 2024 ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ నుంచి ఏ విధంగా క్వశ్చన్స్ అడుగుతున్నాడు, వాడికి ఆన్సర్స్ ఏ విధంగా చేయాలి అనేది ఒక ఎక్స్ప్లెనేషన్ వీడియోలో చూద్దాం. ఓకే ఫస్ట్ క్వశ్చన్ ఎయిట్ పర్సన్స్ ఫ్రమ్ రీనా, కవిత, రమణ, ఉమేష్, రోహిత్, వికాస్, మౌనిక అండ్ ప్రేమ సీట్స్ అరౌండ్ ఏ స్క్వయర్ టేబుల్ సచ్ దట్ 2 persons సిట్ ఇన్ ఈచ్ ఆఫ్ సైడ్, ఆల్ ది పర్సన్స్ ఆర్ సిట్టింగ్ ఫేసింగ్ ద సెంటర్ ఆఫ్ ది టేబుల్. ఇక్కడ ఏ విధంగా క్వశ్చన్ అడిగాడంటే, వాడు 8 ఫ్రెండ్స్ ఉన్నారు, సిట్టింగ్ అరేంజ్మెంట్ టాపిక్, మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ కూడా ఇది. ఇది టాపిక్ నుంచి క్వశ్చన్ లేదు కూడా మళ్ళీ క్వశ్చన్ పేపర్ ఉండదు. ఓకే చూద్దాం. ఈ 8 స్నేహితులు ఉన్నారంట. ఈ 8 స్నేహితులు కూడా ఒక చతురస్రాకార బల్ల చుట్టూ కూర్చొని ప్రతి భుజానికి 2 చొప్పున, అంటే చతురస్రానికి ఎన్ని భుజాలు ఉంటాయంటే 4 భుజాలు ఉంటాయి. ప్రతి భుజానికి 2 అంటే అప్పుడు 4 భుజాలకు 2 అంటే 8 అయిపోతారు. కాబట్టి అలా 8 ప్రతి భుజానికి 2 చొప్పున కూర్చొని ఉన్నారు. నెక్స్ట్ అదేవిధంగా వాళ్ళు మళ్ళీ కేంద్రానికి అభిముఖంగా అంటే ఫేసింగ్ సెంటర్, అంటే సెంటర్ పాయింట్కి ఆపోజిట్లో ఉండాలంట, అంటే ఫేసింగ్ సెంటర్ వైపే చూస్తున్నారు అని అర్థం. ఓకే ఎలా అంటే, ఇదో డయాగ్రామ్ ఈ విధంగా రావాలి. ఓకే ఇక్కడ 4 వ్యక్తులు ఉండాలి మొత్తం అంతా. ఇక్కడ 1, 2, 3, 4, 5, 6, 7, 8 అంటే ఫేసింగ్ సెంటర్, అందరు లోపల. ఫేసింగ్ సెంటర్ అన్నప్పుడు ఇక్కడ ఎవరు వస్తారంటే ఇక్కడ అంతా వ్యారమార్గని లోపల ఉండాలి. అప్పుడు ఇదంతా ఏ డైరెక్షన్ అవుతుంది, ఇదంతా రైట్ డైరెక్షన్ అవుతుంది, ఇదంతా లెఫ్ట్ డైరెక్షన్ అవుతుంది. ఓకే తర్వాత నెక్స్ట్ 1 8 నెక్స్ట్ అదేవిధంగా రీనా సీట్స్ ఆన్ ది ఇమీడియట్ రైట్ ఆఫ్ రోహిత్. ఇక్కడ కండిషన్స్ రాసుకుందాం. ఓకే ఆ కండిషన్స్ బట్టి ఫస్ట్ ప్రయారిటీ ఎవరికి తీసుకోవాలి, ఎవరిని తీసుకున్నా త్వరగా ఆన్సర్ వస్తుందో మనకి క్లారిటీ వస్తుంది. ఓకే చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ రీనా. ఓకే రీనా అంటే రీ అని రాస్తున్నా. రీనా కూర్చుంటుంది ఎక్కడ అంటే ఇమీడియట్ రైట్, ఐఆర్. ఎవరికి ఇమీడియట్ రైట్ అంటే రోహిత్. రోహిత్కి వెంటనే కుడివైపున ఎవరు కూర్చోవాలి అంటే రీనా కూర్చోవాలంట. అంటే ఇక్కడ రోహిత్ అయితే రీనా ఇమీడియట్ రైట్ ఇక్కడ రావాలి. అంటే ఎక్కడైనా రీనా ఎక్కడ కూర్చోవాలి అంటే రోహిత్ ఎక్కడైతే ఉన్నాడో రోహిత్కి వెంటనే కుడివైపులో ఉండాలంట. నెక్స్ట్ అదేవిధంగా దే బోత్ సిట్ ఆన్ సేమ్ సైడ్. ఓకే ఇక్కడ రీనా రోహిత్కు తక్షణమే కుడివైపు కూర్చుంది, మరి వారిద్దరు భుజానికి ఒకే వైపు ఉన్నారంట. భుజానికి ఒకే వైపు అంటే ఇక్కడ ఇలా ఉండాలి. ఇద్దరు రీనా రోహిత్ అవ్వచ్చు, ఇద్దరు రీనా రోహిత్ అవ్వచ్చు, ఇలా ఇద్దరు అంటే ఒకే సైడ్ ఉండాలి అని అర్థం. అంటే సేమ్ సైడ్, ఇద్దరు సేమ్ సైడ్లో ఉండాలి. ఓకే నెక్స్ట్ సెకండ్ కండిషన్ చూద్దాం. సెకండ్ కండిషన్ ఏమి ఇచ్చాడంటే వాడు ఇక్కడ మౌనిక ఫేసెస్, అంటే మౌనిక ఎవరికి ఎదురుగా ఉంది, మౌనిక ఎవరిని చూస్తుంది అంటే మౌనిక ఫేసెస్ ద వన్ హూ ఈజ్ సెకండ్ టు ది లెఫ్ట్ ఆఫ్ ది కవిత. అంటే కవితకు ఎవరైతే రెండవ ఎడం వైపులో ఉన్నారో వాళ్ళకి ఎదురుగా మౌనిక కూర్చుందంట. ఓకే చూద్దాం. ఇక్కడ మౌనిక కవితకు రెండవ వైపు ఉన్న వ్యక్తికి అభిముఖంగా ఉంటుందంట. అంటే కవిత గురించి మాట్లాడుతున్నాడు. కవిత ఎవరికి ఎదురుగా ఉంది అంటే ఓకే కవిత గురించి మౌనిక కూర్చోవాలి. ఓకే మౌనిక ఎవరికి ఎదురుగా ఉంది అంటే కవితకు రెండవ ఎడం వైపు, సెకండ్ లెఫ్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎదురుగా ఉందంట. ఎవరు? మౌనిక. ఓకే తర్వాత థర్డ్ కండిషన్ ఏమి ఇచ్చాడో చూద్దాం. తర్వాత మౌనిక రీనాకు 4వ కుడివైపులో ఉంటుందంట. మౌనిక గురించి మాట్లాడుతున్నాడు. మౌనిక ఎక్కడ ఉండాలి అంటే రీనా ఎక్కడైతే ఉంటుందో రీనాకి 4వ కుడివైపు ఫోర్త్ రైట్లో ఉండాలంట. అంటే ఇక్కడ మౌనిక ఫేసెస్ ద వన్ హూ సెకండ్ లెఫ్ట్ ఆఫ్ కవిత, మౌనిక ఈజ్ సిట్టింగ్ ఫోర్త్ టు ది రైట్ ఆఫ్ రీనా. రీనా ఎక్కడైతే ఉంటుందో రీనాకి 4వ కుడివైపులో మౌనిక కూర్చోవాలి అంట. ఓకే తర్వాత 2 persons సిట్ బిట్వీన్ వికాస్ అండ్ ఉమేష్. ఓకే ఇక్కడ వాల్యూ ఇక్కడ వరకు అయిపోయింది. వికాస్కు ఉమేష్కి మధ్యలో 2 కూర్చొని ఉంటారంట. అంటే ఇక్కడ 4వ కండిషన్ ఎవరెవరికి అంటే వికాస్కు మరియు 1, 2, 3, 4
ఎవరికంటే ఉమేష్కి. వికాస్కు ఉమేష్కి మధ్యలో ఎంతమంది అంటే నలుగురు కూర్చోవాలి అంటున్నాడు వాడు. ఓకే, తర్వాత ఐదో కండిషన్. ఓకే, ఐదో కండిషన్ ఏమంటే ఉమేష్ మరియు రోహిత్ పక్కనే ఉన్నారట. అంటే వీరిద్దరూ ఉమేష్ పక్కనే ఎవరు కూర్చోవాలి అంటే రోహిత్ ఉండాలంట. అంటే ఉమేష్ రోహిత్ పక్కన పక్కనే ఉండాలి అంటున్నాడు వాడు. ఓకే, తర్వాత మౌనిక. ఓకే, మౌనిక మరియు రమణ మధ్యలో ఒక వ్యక్తి ఉన్నాడంట. ఐదో కండిషన్ ఎవరెవరికంటే మౌనికకి, తర్వాత రమణకి. మౌనికకి రమణకి మధ్యలో ఎంతమంది అంటే ఒక వ్యక్తి మాత్రమే ఉండాలి అంటున్నాడు వాడు. ఓకే, ఇలా ఐదు కండిషన్ ఇచ్చి ఒక క్వశ్చనే అడిగాడు వాడు. ఏం క్వశ్చన్ అంటే, అయితే రమణకు రెండవ ఎడం వైపు ఎవరు ఉన్నారు? ఓకే, హూ ఈజ్ సిట్టింగ్ సెకండ్ టు ది లెఫ్ట్ ఆఫ్ రమణ. అంటే ఇక్కడ అరేంజ్ చేయాలి, ఇక్కడ ఎవరు అరేంజ్ చేయాలో చూద్దాం ఒకసారి. ఇక్కడ ఫస్ట్ కండిషన్ రీనా గురించి తీసుకుందాం. రీనా ద్వారా ఎవరు వస్తారు? రోహిత్. రోహిత్ ద్వారా మౌనిక వస్తుంది. మౌనిక కండిషన్స్ చాలా ఉన్నాయి. ఇక్కడ మౌనిక ఎంటర్ అయింది, ఇక్కడ మౌనిక ఉంది, ఇక్కడ మౌనిక ఉంది. ఓకే, ఇక్కడ మౌనిక మీద చాలా కండిషన్స్ ఇచ్చాడు వాడు, చూద్దాం. అంటే ఫస్ట్ మౌనిక రావాలంటే ఎవరు రావాలంటే రీనా రావాలి. అంటే ఇప్పుడు రీనా ద్వారా మౌనిక వస్తుంది కాబట్టి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ రీనా ఎక్కడ కూర్చోవాలంటే రోహిత్ ఎక్కడైతే ఉంటాడో రోహిత్కి వెంటనే కుడివైపు వద్దు సేమ్ ఉండాలి. అంటే ఇక్కడ నేను ఇక్కడ రోహిత్ని ఇక్కడ తీసుకుంటున్నా. ఇక్కడ ఎవరిని తీసుకుంటున్నా అంటే రోహిత్ను ఇక్కడ తీసుకుంటున్నా. ఓకే, చూద్దాం ఇక్కడ ఎవరు అంటే రోహిత్ ఇక్కడ అంటే వెంటనే ఇక్కడి అంతా కుడివైపే. ఇక్కడ కుడివైపు ఎవరంటే ఇక్కడ రీనా రావాలి. ఓకే, ఇద్దరు ఒకే సైడ్ సరిపోయారుగా. రోహిత్ ఇక్కడ కూర్చుంటే రోహిత్కి వెంటనే కుడివైపు ఎవరు రావాలంటే రీనా రావాలి. ఓకే, ఫస్ట్ వన్ అయిపోయింది. ఓకే, రీనా ఆధారంగా రీనాకు ఫోర్త్ రైట్లో ఎవరు కూర్చోవాలంటే మౌనిక కూర్చోవాలంట. ఇది రీనా, ఇదంతా రైట్ సైడ్. ఫస్ట్ రైట్, సెకండ్ రైట్, థర్డ్ రైట్, ఫోర్త్ రైట్, ఇక్కడ ఎవరు అంటే మౌనిక కూర్చోవాలి. అంటే ఈ థర్డ్ కండిషన్ అయిపోయింది. ఓకే, మౌనిక ఎంటర్ అయింది. మౌనికకి తర్వాత మళ్ళీ మౌనికకి ఒకటి గ్యాప్ ఇచ్చి రమణ కూర్చో. మౌనికకి రమణ ఒక గ్యాప్ ఉందంట. ఓకే, తర్వాత చూద్దాం ఈ రెండో కండిషన్ మాట్లాడదాం. మౌనిక ఎవరికి ఎదురుగా ఉందంటే మౌనిక రోహిత్ ఎడం ఎదురుగానే ఉంది. మౌనిక రోహిత్కి ఎదురుగా ఉంది. ఆ ఎదురుగా ఉంది ఇక్కడ రోహిత్కి ఎదురుగా ఉంది. రోహిత్కు ఎక్కడ ఉండాలంటే కవితకు సెకండ్ లెఫ్ట్లో ఉండాలి. ఈ రోహిత్ ఎక్కడ ఉండాలి అంటే కవితకు సెకండ్ లెఫ్ట్. కవిత ఇప్పుడు సెకండ్ లెఫ్ట్ అంటే ఇది ఇక్కడ పెడితే సెకండ్ రైట్ అయిపోతుంది. ఇప్పుడు సపోజ్ 1 2 ఇక్కడ కవిత పెట్టామనుకోండి, ఫస్ట్ రైట్ సెకండ్ ఎంత రైట్ డైరెక్షన్ అయిపోతుంది. కానీ కవిత ఇక్కడ రాకూడదు. అంటే 1 2 ఇక్కడ ఎవరు రావాలంటే కవిత రావాలి. కవిత ఇక్కడ ఉంటేనే ఇక్కడ రోహిత్ ఇక్కడ ఎన్నో రాడు చూడండి ఒకసారి జాగ్రత్త. కవితకి రెండవ ఎడం వైపు, ఫస్ట్ ఎడమా రెండవ ఎడమా, కవితకు రెండవ ఎడం వైపు ఎవరైతే ఉన్నారో వానికి ఎదురుగా మౌనిక కూర్చోవాలి. కండిషన్ సాటిస్ఫై అయిందిగా, కాబట్టి ఇది కూడా అయిపోయింది. తర్వాత మౌనిక వచ్చింది. మౌనికకి రమణకి మధ్యలో ఒకడు ఉండాలంట. అంటే మౌనిక ఇక్కడ వదిలేసి రమణ ఇక్కడ, లేదు మౌనిక ఇక్కడ వదిలేసి రమణ. అంటే రమణ రావడానికి రెండు ప్లేస్ ఖాళీగా ఉంది. ఓకే, తర్వాత చూద్దాం మళ్ళీ ఇక్కడ రోహిత్ ఇన్వాల్వ్ అయ్యాడుగా. రోహిత్కి పక్కనే ఎవరు ఉండాలి అంటే ఉమేష్ ఉండాలంట. రోహిత్ ఇటువైపున ఉమేష్ వచ్చే అవకాశం లేదు, ఇంక ఇటువైపు రావాలి. ఇక్కడ ఎవరు కూర్చోవాలి అంటే ఉమేష్ కూర్చోవాలి. తర్వాత ఇక్కడ ఒక ప్లేస్ ఎగిరిపోయింది. అంటే ఇక్కడ ఈ కండిషన్ అయిపోయింది. మళ్ళీ ఉమేష్కి వికాస్కి మధ్యలో నలుగురు ఉండాలంట. ఉమేష్ ఇక్కడ 1 2 3 4 ఇక్కడ ఎవరు? వికాస్ రావాలి. ఈ డైరెక్షన్ వచ్చిన 1 2 3 4 ఇక్కడ వికాస్ వచ్చే అవకాశం ఉందా? లేదు. కవిత ఆల్రెడీ ఉంది కానీ ఈ డైరెక్షన్లో సెట్ అవ్వట్లేదు. ఈ డైరెక్షన్లోనే ఉంది. 1 2 3 4 వదిలేసి ఇక్కడ ఎవరు కూర్చోవాలి? నలుగురు వదిలేయాలి. నలుగురు ఉండాలి వాడి మధ్యలో. వాడు ఇక్కడ 1 2 3 4 నలుగురు వదిలేస్తే కవిత వచ్చింది. ఇక్కడ సెట్ అవ్వదు. ఈ డైరెక్షనే సరిపోతుంది. 1 2 3 4 ఇక్కడ 4 అంటే ఇక్కడ ఎవరు రావాలంటే వికాస్ ఇక్కడ రావాలి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ వన్ ఇది కూడా అయిపోయింది. ఇప్పుడు లాస్ట్ కండిషన్ మౌనికకి రమణకి మధ్యలో ఒకడు ఉండాలంట. మౌనిక ఒకడు వదిలేసి రమణ ఇక్కడ వచ్చే అవకాశం లేదు. మౌనిక ఒకడు వదిలేసి ఇక్కడ ఎవరు రావాలంటే రమణ ఇక్కడ రావాలి. ఇంకా మిగిలిపోయింది ఎవరు అంటే ప్రేమ ఒకటే మిగిలిపోయింది. ఓకే, క్వశ్చన్ ఏమి అడిగాడంటే రమణకు రెండవ ఎడమ వైపు ఎవరున్నాడు? రమణ రెండవ ఎడమ వైపు అంటే ఇటువైపు. ఫస్ట్ ఎడమ రెండవ ఎడమ, రెండవ ఎడమ ఎవరంటే రీనా. రీనా ఈజ్ ఏ రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్.
ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ ఇవ్వడం జరిగింది, కాకపోతే ఇక్కడ సింబల్స్ ఏమి తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి ఏమి ఇవ్వలేదు. ఓకే, ఎలా ఇచ్చాడంటే వాడు 40A 10B 8C 15 = 65 రాబట్టాలంట. అంటే మీరు ఏ ప్లేస్లో, బి ప్లేస్లో, సి ప్లేస్లో మీకు నచ్చిన సింబల్స్ ప్లస్ మైనస్ ఇంటూ డివైడెడ్ బై ఈ నాలుగు సింబల్ మీకు నచ్చిన సింబల్ పెట్టండి. కానీ నాలుగు మూడు సేమ్ ఉండకూడదు. అంటే ఏ ప్లేస్లో ప్లస్ పెట్టి బి ప్లేస్లో కూడా ప్లస్సే పెట్టకూడదు. అంటే ఇక్కడ ఏబిసి మూడు వేరు వేరే లెటర్స్ ఇచ్చాడు కాబట్టి మనం కూడా మూడు వేరే వేరే సింబల్స్ తీసుకోవాలి మనం. కాబట్టి ఇక్కడ ఇక్కడ 40 రాబట్టాలి, 65 రాబట్టాలంట. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే ఏ ప్లేస్లో ఇంటూ తీసుకుంటున్నా, ఏ ప్లేస్లో ఇంటూ, బి ప్లేస్లో డివైడెడ్ బై తీసుకుంటున్నా, ఇప్పుడు సి ప్లేస్లో ప్లస్ తీసుకుంటున్నా. దీని ఇలా తీసుకుంటే అప్పుడు 65 వస్తుందేమో చూద్దాం. ఇక్కడ వాల్యూ 40 × 10/8 + 15 అప్పుడు 8 ones are 8 fives are 10 fives are 50 50 + 15 ఎంత అంటే 65 సరిపోయిందిగా. అంటే 65 బరాబర్గా సరిపోయింది. అంటే ఇప్పుడు ఏ ప్లేస్లో ఏం తీసుకోవాలి, ఇంటూ తీసుకోవాలి, బి ప్లేస్లో డివైడెడ్ బై తీసుకోవాలి, సి ప్లేస్లో ప్లస్ తీసుకోవాలి. ఆ లాజిక్ ప్రకారం ఇది రైటా రాంగా చెక్ చేసుకోవాలని ఇంకొక ఈక్వేషన్ కూడా ఇచ్చాడు వాడు. 15A 30B 9C 20 దీనికి ఆన్సర్ ఎంత అంటే 70. ఓకే, ఇక్కడ వాల్యూ 15A అంటే ఇంటూ, 30B అంటే డివైడెడ్ బై 9 + 20. ఓకే, ఇక్కడ 3 టేబుల్తో 3 3s are 3 10s are 3 1s are 3 5s are 10 5s are 50 50 + 20 value 70. ఓకే, ఇది కూడా సరిపోయింది. ఓకే, నెక్స్ట్ వన్ లాస్ట్ వన్. ఇప్పుడు దీన్ని ఉపయోగించి మన ఆన్సర్ రాబట్టాలి. అప్పుడు వాడి ఈక్వేషన్ ఏమి ఇచ్చాడు అంటే 7A 9B 3C 8 = ఆన్సర్ ఎంత అంటున్నాడు వాడు. ఓకే, = ఆన్సర్ ఎంత అంటే ఇక్కడ ఏం రావాలి, ఇంటూ రావాలి, డివైడెడ్ బై రావాలి, ప్లస్ రావాలి. ఓకే, 7 × 9/3 + 8 3 1s are 3 3s are 7 3s are 21 ఇక్కడ వరకు 21 21 + 8 21 + 8 వాల్యూ ఎంత అంటే 29. Therefore, ఆన్సర్ ఈజ్ ఏ 29 ఈజ్ ఏ రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కోడింగ్ డీ కోడింగ్ నుంచి ఇవ్వడం జరిగింది. ఓకే, ఏ విధంగా ఇచ్చాడో చూద్దాం. ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ TDG ఈజ్ కోడెడ్ యాజ్ 1680. ఓకే, BHI ఈజ్ కోడెడ్ యాజ్ 432. వాట్ ఈజ్ ద కోడ్ ఫర్ KCE ఇన్ ద సేమ్ లాంగ్వేజ్? ఒక నిర్దిష్ట కోడ్ భాషలో TDGను 1680 గాను, ఓకే, BHIను 432 గాను రాసినట్లయితే అదే భాషలో KCEగా ఏ విధంగా రాస్తారు అంటున్నాడు వాడు. ఓకే, చూద్దాం ఇక్కడ లాజిక్. TDG వీటి టీ యొక్క ప్లేస్ నంబర్ 24 7, దీని మూడింటికి మల్టిప్లై చేస్తే అప్పుడు ఆన్సర్ ఎంత అంటే 20 × 4 × 7 7 4s are 28 28 20s are value ఎంత అంటే 560. ఓకే, మనకు 560 వచ్చింది. 560 కాస్త 1680 అవ్వడానికి ఏమైనా అవకాశం ఉందా అంటే ఉంది. మనం ఇంటూ 3 చెయ్యాలి. 560 × 3 ఈ ఇంటూ 3 ఎందుకంటే నంబర్ ఆఫ్ లెటర్స్ ఇక్కడ ఎన్ని లెటర్స్ ఉన్నాయి, 1 2 3, ఆ నంబర్ ఆఫ్ లెటర్స్తో మల్టిప్లై చేసుకుంటూ వెళ్ళేవాడు. అంటే ఇక్కడ లాజిక్ ఏం లాజిక్ ఉంది అంటే ప్లేసెస్ నంబర్ని ప్రొడక్ట్ చేశాడు. ప్లేసెస్ నంబర్ని మల్టిప్లై చేసి మళ్ళీ మల్టిప్లై చేస్తున్నాడు దేంతో అంటే 3. ఆ 3 ఎక్కడి నుంచి వచ్చిందంటే నంబర్ ఆఫ్ లెటర్స్, ఎన్ని లెటర్స్ అయితే ఉన్నాయో ఆ నెంబర్తో మల్టిప్లై చేసుకుంటూ పోతే మనకు డైరెక్ట్గా 563 వాల్యూ ఎంత అంటే 1680. ఓకే, అదే ప్యాటర్న్తో వాడు ఇంకోటి ఏమి ఇచ్చాడు, BHI. బి అంటే 2 8 9 9 8s. ఓకే, ఇక్కడ వాల్యూ 2 × 8 × 9 9 8s are 72 72 2s are 144 144 3s are 144 3s are ఎంత అంటే 432 వస్తుంది.
అదే లాజిక్తో ఆన్సర్ కేసిఈ. కేసిఈ కే అంటే 11, 3, 5. ఓకే, 11 × 3 × 5, 5 3s are 15, 15 11s are ఎంత అంటే 165. 165 ఇక్కడ కూడా నెంబర్ ఆఫ్ లెటర్స్ ఏంటంటే 3 3 లెటర్స్ ఏ ఉంది కాదు ఇంటూ 3. ఓకే, 3 5s are 15, అంటే ఒకళ్ళ స్థానంలో 5 ఉండాలి, 3 ఆప్షన్ ఉన్నాయి. 5 6s are 18, 18 + 1 19, అంటే మళ్ళీ 1 క్యారీ. 3 1s are 3 + 1 4, దేర్ ఫోర్ ఆన్సర్ 495. 495 ఈజ్ ఏ రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, అరేంజ్ ద గివెన్ వర్డ్స్ ఇన్ ద సీక్వెన్స్ ఇన్ విచ్ దే అకర్ ఇన్ ద డిక్షనరీ ఆర్డర్. ఓకే, క్రింద ఇవ్వబడిన పదాలకు ఆంగ్ల నిఘంటివు ప్రక్రమంలో అమర్చండి, అంటే డిక్షనరీ ఆర్డర్లో అమర్చాలంట. డిక్షనరీ ఆర్డర్లో ఎలా అమర్చాలంటే, ఇక్కడ ఏం పదాలు, లెట్ ఎల్ఈ టిహెచ్ఏఆర్జీవై, మూడో పదం లెటర్ ఎల్ఈటిటిఈఆర్ లెథల్. ఓకే, తర్వాత లీస్ట్ ఎల్ఈఎస్టి. ఓకే, ఇప్పుడు చూద్దాం. ప్రతి ఒక్క దాంట్లోనూ కామన్గా ఉండే తీసేయండి, ఎల్ఈ కామన్గా ఉంది. ఓకే, నెక్స్ట్ టిటిటిటిఎస్. ఓకే, ఇప్పుడు రెండే రెండు లెటర్స్ కనబడుతున్నాయి, ఎస్ ఉంది, టీ ఉంది. ఈ రెండిట్లో ముందుగా వచ్చేది ఏది, అంటే ఆల్ఫాబెటిక్ ఆర్డర్లో ఇంగ్లీష్ ఏబిసిడిలో ముందుగా వచ్చేది ఏదంటే ఎస్. ఎస్ తర్వాతనే టీ వచ్చేది, కాబట్టి ముందు ఎస్ వస్తుంది కాబట్టి ఓకే ఫస్ట్ ప్లేస్ ఇది, అంటే ఒకటోది, రెండోది, మూడోది, నాలుగోది, ఐదోది, అంటే ఐదోది ఫస్ట్ ప్లేస్తో ఉండాలి. 5 ఇక్కడ ఫస్ట్ ప్లేస్ 5 లేదు కాబట్టి ఇది రాదు, ఇది రాదు, అంటే ఇదైనా రావచ్చు, ఏ అయినా రావచ్చు, డి అయినా రావచ్చు. ఓకే, ఇది అయిపోయింది, ఇది వదిలేసింది, ఇది ఫస్ట్ ప్లేస్ ఆక్యుపై చేసింది. ఇంకా రిమైనింగ్ 4 ప్లేసెస్, అన్నిట్లోనూ టీ 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 క్యాన్సిల్ చేయకపోతే ఇక్కడ మొత్తం క్యాన్సిల్ అయిపోయింది, ఏది లేదు. ఇప్పుడు ఏది లేదు కాబట్టి ఇది ఏం ప్లేస్ అయిపోతుందంటే ఇది సెకండ్ ప్లేస్ అయిపోతుంది, అంటే నెక్స్ట్ రెండో నెంబర్ ఏమి ఉండాలంటే 1 ఉండాలి, ఇక్కడ 1 ఉంది. ఓకే, తర్వాత మళ్ళీ ఇక్కడ ఏం లెటర్స్ ఉన్నాయంటే హెచ్ ఉంది, టీ ఉంది, హెచ్ ఉంది, అంటే హెచ్ టిహెచ్. ఈ హెచ్ టీలో ముందుగా వచ్చేది ఏది అంటే హెచ్గా. ఓకే, టీ లాస్ట్ అదే పెండింగ్ అయిపోతుంది, టీ ఉండేది లాస్ట్ ఐదోది, అంటే లాస్ట్లో 5, లాస్ట్లో 3 ఉండాలి, 3 ఇక్కడ లాస్ట్లో 3నే ఉంది, అంటే ఇప్పుడు ఈ రెండే మన ఆన్సర్ని డిక్లేర్ చేస్తుంది, అంటే ఫస్ట్ ప్లేస్ తెలిసిపోయింది, సెకండ్ ప్లేస్ తెలిసిపోయింది, లాస్ట్ ప్లేస్ తెలిసిపోయింది. ఇప్పుడు హెచ్ హెచ్ కామన్, మళ్ళీ ఏ కామన్, ఇక్కడ ఆర్ ఉంది, ఇక్కడ ఎల్ ఉంది, ఆర్ ముందు వస్తుందా ఎల్ ముందు వస్తుందా, అంటే ఎల్ఏ ముందుకు వస్తుంది, ఎల్ ముందు వస్తుంది కాబట్టి ఇది ఎన్నో ప్లేస్ అంటే ఇది 3rd ప్లేస్, ఇది ఏ ప్లేస్ అంటే ఇది 4th ప్లేస్, అంటే 1 2 3 4 5, అంటే ఫస్ట్ 5 ఉండాలి, తర్వాత 1 ఉండాలి, తర్వాత 4 ఉండాలి, 5 1 4 ఉండాలి, ఇది రాదు. 5 1 4 2 3 ఈజ్ ఏ రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ సిలాయిజం టాపిక్ నుంచి ఇవ్వడం జరిగింది. వాడు ఏం టాపిక్ ఇచ్చాడు అంటే, వాడు ఏం క్వశ్చన్ ఇచ్చాడంటే స్టేట్మెంట్ సమ్ సమ్ హెచ్ఆర్ఆర్ సమ్ డయాగ్రామ్, అంటే కొంత భాగం హెచ్లో కొంత భాగం, హెచ్లో కొంత భాగం ఎవరు ఉండాలంటే ఆర్ ఉండాలంట, ఇక ఆర్లో కొంత భాగం హెచ్ అన్నా కూడా కరెక్టే, అంటే హెచ్లో కొంత భాగం ఆర్ ఉంటే ఆర్లో కొంత భాగం హెచ్ ఉంటాడు. తర్వాత నో పీస్ ఆర్ హెచ్, పీలు ఏం కాదంట, హెచ్ కాదంట, హెచ్ అనేవాడు గొడవ పడ్డాడు, ఎవరితో గొడవ పడ్డాడంటే పీతో గొడవ పడ్డాడంట, అంటే ఇద్దరి మధ్య ఏ సంబంధం ఉందంటే నో సంబంధం ఉంది, అంటే పీ అనేవాడు ఎవరితో గొడవ పడుతున్నాడు అంటే పీ అనేవాడు హెచ్తో గొడవ పడుతున్నాడు, హెచ్ కొంత భాగంతో కాదు హెచ్ మొత్తానితో గొడవ పడుతున్నాడు, హెచ్ మొత్తం అంటే హెచ్ పీ అనేవాడు హెచ్ మొత్తానితో గొడవ పడుతున్నాడు, హెచ్ మొత్తం అంటే హెచ్తో పాటు ఆర్లో కూడా కొంత భాగం ఇన్వాల్వ్ అయిపోతుంది, అంటే ఆర్లో ఉన్న కొంత భాగం కూడా పీతో గొడవ పెట్టుకున్నట్టే అర్థం, అంటే పీకి హెచ్కి మధ్య నో రిలేషన్ ఉంది, ఈ హెచ్ మొత్తానితో నో రిలేషన్ ఉన్నప్పుడు అప్పుడు ఆటోమేటిక్గా హెచ్కి ఆర్కి సంబంధం పీ ఉందిగా, ఇంటి ఆ హెచ్లో ఉన్న కొంత భాగం ఆర్ కూడా
ఎవరితో నో రిలేషన్ పెట్టుకున్న అంటే పీతో నో రిలేషన్ ఉంది కాబట్టి అప్పుడు ఆర్లో కొంత భాగం పీ కాదు అనేది కూడా రైటే అవుతుంది. ఓకే చూద్దాం. సమ్ పీస్ ఆర్ హెచ్, పీలో కొంత భాగం హెచ్ ఉందా, పీకి హెచ్కి సమ్ రిలేషన్ ఉందా, లేదు కాబట్టి రాదు. తర్వాత సమ్ ఆర్ ఆర్ నాట్ ఎస్, కొన్ని ఆర్లు పీ కాదంట, అంటే సమ్ నాట్ ఆర్లో కొంత భాగం, అంటే ఆర్లో కొంత భాగం ఎవడు, ఆర్లో కొంత భాగం హెచ్ఏగా, హెచ్ ఆర్ నాట్ పి, హెచ్కి పీకి నో రిలేషన్ ఉందట, ఉంది గారు నో రిలేషన్, కాబట్టి ఏది రైట్ అంటే సెకండ్ వన్ రైట్. దేర్ ఫోర్ ఆన్సర్ ఓన్లీ టూ ఫాలో, తీర్మానం రెండు మాత్రమే సరైనది అనేది మన రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే ఇవి ప్రీవియస్ ఇయర్లో భాగంగా రీజనింగ్ సంబంధించిన క్వశ్చన్స్. ఓకే మీ నంబర్ ఆఫ్ పేపర్స్ ప్రాక్టీస్ చేయండి. ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ.